వైసీపీ నేత అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు గారు. అంటే ఆయన వ్యాఖ్యలు వెనక కారణం ఏంటి అంటే, చంద్రబాబు గారు చేస్తున్న యాత్ర ఏదైతే ఉందో, ప్రజా చైతన్య యాత్ర, ఆ యాత్రలో భాగంగా వైసీపీ ప్రభుత్వం మీద, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటికి కౌంటర్గా అంబటి రాంబాబు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా సంచలనంగా మారాయి. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఒక విషయం చెప్పుకొచ్చారు అంబటి రాంబాబు గారు, ఈ ప్రజా చైతన్య యాత్ర అనేది ఏదైతే ఉందో అది కేవలం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మాత్రమే ఇమీడియట్గా ఈ యాత్ర మొదలుపెట్టారు, కానీ ఇందులో ప్రజా ప్రయోజనాలు ఏమాత్రం లేవు, రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఇందులో లేదు, ఒక సొంత ప్రయోజనాల కోసమే, పార్టీ ప్రయోజనాల కోసమే ప్రధానంగా ప్రజల దృష్టి మరల్చడం కోసమే యాత్ర చేశారు తప్ప అంతకుమించి ఏమీ లేదు అని చెప్పి అంబటి రాంబాబు గారు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అయితే ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు, చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు, తోకలు కత్తిరిస్తామంటున్నారు అని, అంటే మీ తోకలు కత్తిరిస్తామని చెప్పి చంద్రబాబు గారు ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశారో, ఎవరి తోకలు ఎవరు కత్తిరిస్తారో ప్రజలకు తెలుసు అని చెప్పి ఈయన రివర్స్ కౌంటర్ ఇచ్చారు. త్వరలో మీ తోకలే ప్రజలు కత్తిరించబోతున్నారు, ఆల్రెడీ కత్తిరించేశారు, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి అని చెప్పి ప్రధానంగా అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యల సారాంశం. అంటే ఐటీ దాడుల మీద మీడియాకు దొరకకుండా చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నారు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం, చంద్రబాబుని ప్రస్తుతం ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు ప్రజలే పట్టించుకోవట్లేదు, అనవసరమైన యాత్రలు చేసి టైం వేస్ట్ తప్ప ఏం లేదని చెప్పడం, అలాగే తన చంద్రబాబు మాజీ పిఎస్ మీద వస్తున్న అక్రమాలపై ఎందుకు ఆయన స్పందించలేదు, ఐటీ దాడులు జరిగిన ఆల్రెడీ ఎందుకు దాని మీద స్పందించలేదు, ఇమీడియట్గా సమాధానం చెప్పాలని కూడా అంబటి రాంబాబు ప్రశ్నించారు. అంటే పిఎస్ను పట్టుకుంటేనే 2,000 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని చెప్పి ఆధారాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో అసలు వ్యక్తులు దొరికితే ఇంకి ఎన్ని 1,000,000,000 కోట్లు బయటపడతాయని చెప్పి కూడా మాట్లాడడం, రోజుకో డ్రామాతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని, పిచ్చి మీడియాతో కలిసి శవరాజకీయాలు చేస్తున్నారని కూడా అంబటి రాంబాబు గారు ధ్వజమెత్తడం జరిగింది. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని తగ్గించాలని, లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది కాబట్టి అలాంటిది ఏమన్నా జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి చుక్కలు తప్పు, అదే టైంలో డబ్బు ప్రవాహం తగ్గించే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి అధికారం చేజిక్కించుకోవాలని చంద్రబాబు చాలా ఆరాటపడుతున్నారు, అలాంటి పప్పులేం ఉడకం అని చెప్పి కూడా అంబటి రాంబాబు గారు మండిపడడం జరిగింది. ఓవరాల్గా ప్రజా చైతన్య యాత్ర మొదలుపెట్టిన తర్వాత వైసీపీనే టార్గెట్ చేసుకొని ఈ 9 నెలల్లో వాళ్ళ మీద, అంటే ఎలాంటి వైఫల్యాలు ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించి అనే దాని మీద ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం, ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ యాత్ర ఉంది అనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న ఆరోపణ. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, చంద్రబాబు గారి యాత్ర ద్వారా ప్రజల నుంచి ఎలాంటి సానుకూల స్పందన వస్తుంది, లేదంటే వ్యతిరేక స్పందన వస్తుందా ఏంటనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.